2024-25 సంవత్సరానికి ఎన్టీఆర్ జలసిరి అమలుకి ఈ ఏడాది బడ్జెట్లో 50 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. నీటి పారుదల శాఖ అసంపూర్ణంగా పేరుగాంచినటువంటి ఆంధ్రప్రదేశ్కు ఈ పేరు శాశ్వతం చేయటకు అన్నపూర్ణగా పేరుగాంచినటువంటి ఆంధ్రప్రదేశ్కు ఈ పేరును శాశ్వతం చేయటకు జనవరులను సుస్థిరం ఆయకొట్టు విస్తీర్ణం పెంచుట స్థిరపరచడమే లక్ష్యంగా మా ప్రభుత్వం నీటి వనరులకు ప్రాధాన్యత ఇచ్చాం. రాష్ట్రంలో 40 భారీ మధ్య తరహా చిన్న నదులు 40817 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు 3573 ట్యాంకు క్యాస్కేడ్లు 15.35 లక్షల బోర్బావులు 11032 ఎత్తిపోతల పథకాలు 59176 చెక్ డ్యాములు 61834 పెర్కులేషన్ ట్యాంకులు 6.3 లక్షల ఫారం పాండ్లు ఉన్నాయి. ఇప్పటి వరకు 106.12 లక్షల ఎకరాల్లో ఆయకట్టు అభివృద్ధి చేయబడింది. ఆంధ్ర రాష్ట్ర వాటర్ పాలసీ 2024 వివిధ జల సంబంధమైనటువంటి సమస్యలను పరిష్కరించడానికి కరువును నివారించడానికి వినియోగదారులకు గృహ అవసరాలకు నీటి పారుదల పారిశ్రామిక ఆక్వా ఇతర అవసరాలకు నీటిని విరివిగా అందించడమే సమగ్ర కొత్త నీటి విధానం యొక్క లక్ష్యాలు. పోలవరం నీటి పారుదల ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి జీవనాడి. దీనికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. ప్రాజెక్టు కోసం 55548.87 కోట్లు నిధులను ఆమోదించింది. పోలవరం నీటి పారుదల ప్రాజెక్ట్ కుడి ప్రధాన కాలువ. ఈ కాలువ తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల్లో 318851 ఎకరాలకి సాగునీరు మరియు 80 టీఎంసీ గోదావరి నదిని కృష్ణా నదిలో మళ్లించడానికి ప్రతిపాదించబడింది. పోలవరం నీటి పారుదల ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లోని 399997 ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు, విశాఖపట్నం నగర పారిశ్రామిక అవసరాలకు, గృహ అవసరాలకు 23.44 టీఎంసీ నీటి సరఫరా చేసేందుకు, ప్రజలకి తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ఈ కాలువ ప్రతిపాదించబడింది. ఎడమ ప్రధాన కాలువ పనుల అమలు కోసం సవరించిన పరిపాలన ఆమోదంలో 4202.69 కోట్లు మంజూరు చేయబడింది. డయాఫ్రమ్ వాల్ 13.96 మీటర్ల పొడవైనటువంటి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని ప్రతిపాదించబడింది. దీని నిర్మాణానికి సన్నాహాల పనులు చురుగ్గా సాగుతున్నాయి. చింతలపూడి ఎత్తిపోతల పథకం. ఈ పథకం ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాలోని తాళ్ళపూడి మండలం తాడిపూడి గ్రామం వద్ద అఖండ గోదావరి నది కుడి ఒడ్డున 90 రోజుల్లో 3 దశల్లో 53.50 టీఎంసీ వరద నీటిని ఎత్తిపోసేందుకు, నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించడంతో పాటు 25.94 లక్షల జనాభాకు తాగునీరు అందించడానికి ప్రతిపాదించబడింది. మొదటి దశలో 2.10 లక్షల ఎకరాలు నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు మరియు 3 మధ్యతరహా ప్రాజెక్టుల కింద ఉన్న 70,000 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడానికి, 2 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు సృష్టించడానికి, ప్రధాన కాలువ యొక్క బ్యాలెన్స్ పనులు పూర్తి చేయడానికి ప్రతిపాదించాం. గోదావరి పెన్నా నదుల అనుసంధానం. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లోలు తగ్గిపోవడం, ఎగువ రాష్ట్రాలు అధికంగా జన వినియోగం చేయడం వల్ల నాగార్జునసాగర్ కుడి ప్రధాన కాలువ ఆయకట్టుకు రావాల్సినటువంటి నీరు అందడం లేదు. అందువల్ల నీరు అందించడానికి గోదావరి పెన్నా నదులు అనుసంధానం ప్రతిపాదించబడింది. ప్రకాశం బ్యారేజ్ ఎగువ భాగం నుండి 73,000 టీఎంసీ నీటిని పల్నాడు, గుంటూరు, బాపట్ల మరియు ప్రకాశం జిల్లాల్లోని నాగార్జునసాగర్ కుడికాలు ఆయకట్టు మరియు 60.25 లక్షల జనాభా తాగునీరు అందించడానికి ఈ పథకం నిర్దేశించబడింది. ఈ ప్రాజెక్టు అంచనా విలువ 6,020.15 కోట్లు. బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్టు 2వ దశ. ఈ ప్రాజెక్టు కింద కాట్రగడ వద్ద
ఆనకట్టు నిర్మించి వంశధార నది నీటిని 33.704 కిలోమీటర్ల పొడవుగల వరద కాలువ ద్వారా 19.05 టిఎంసి సామర్థ్యం గల హేరమండలం జలాశయాన్ని నింపుతూ పారాపురం జలాశయం సింగిడి జలాశయాన్ని నింపి 40,000 ఎకరాలు సాగునీటి సరఫరా చేయడం ప్రధాన ఉద్దేశం ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు 2,59.55 కోట్ల వ్యయంతో 92% పనులు పూర్తయ్యాయి ఈ ప్రాజెక్టు ద్వారా శ్రీకాకుళం జిల్లాలోని 9 మండలాల్లోని 225 గ్రామాలకు ప్రయోజనం చేకూరుతుంది పోల సబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ ప్రకాశం నెల్లూరు కడప జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 30 మండలాల్లోని మెట్ట ప్రాంతాల్లో 4.473 లక్షల ఎకరాలు సాగునీరు 15,025 లక్షల జనాభా తాగునీరు అందించడానికి ఈ ప్రాజెక్టు రూపకల్పన చేయబడింది ప్రాజెక్ట్ అంచనా విలువ 9,700 కోట్లు హంద్రీనివా సుజల సెవంతి ప్రాజెక్టు హంద్రీనివా సుజల సెవంతి ప్రాజెక్ట్ రాయలసీమలో 4 జిల్లాల్లో 6,025 లక్షల ఎకరాల్లో ఖరీఫ్కు నీటిపారుదల సౌకర్యం కృష్ణా నది నుండి 40 టిఎంసి వరద నీటిని ఉపయోగించి సుమారు 33 లక్షల మందికి తాగునీరు అందించడానికి ప్రతిపాదించబడింది మొత్తం సవరించినటువంటి ప్రాజెక్ట్ విలువ 13,635.63 కోట్లు చిన్న తరహా నీటిపారుదల కింద మొత్తం 40,817 చెరువుల కింద 25.6 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు మరియు ఆయకట్టును స్థిరీకరించడం ద్వారా వ్యాపార ఉత్పత్తిని పెంచడానికి నీటిపారుదల సౌకర్యాలు అందిస్తుంది రియల్ టైం మానిటరింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 40 పెద్ద మధ్య చిన్న తరహా నదులు నదీ ప్రవాహక రాష్ట్రం రాష్ట్రంలో 108 రిజర్వాయర్లు నిర్మించబడ్డాయి వీటి ద్వారా ఆంధ్రప్రదేశ్కు కరువు నిరోధక రాష్ట్రంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది భారీ వరదలు 2024-20 కృష్ణా నదికి దాదాపుగా 12 లక్షల క్యూసిక్ భారీ వరద నీటి వల్ల బుడమేరు గండ్లు పడ్డాయి అయినను ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకొని వెంటనే గండ్లు పూడివేయించి భవిష్యత్తులో బుడమేరుకి ఇటువంటి పెను ప్రమాదం నుంచి పంటల నష్టాల నుంచి తప్పించేందుకు 3,300 కోట్ల అంచనా వ్యయంతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు 2024-25 సంవత్సరానికి నీటి పారుదల ప్రాజెక్టుల నిర్వహణకు 14,637.03 కోట్లు ప్రతిపాదిస్తున్నాం ఈ సృష్టిలో ఏ స్వార్థం లేని వ్యక్తి రైతు పరోపకారమే పరమ ధర్మంగా భావించి పరుల అన్నార్తిని తీర్చడమే తన తృప్తిగా భావించి నిర్మలమైన హృదయం కలవాడు అన్నదాత ఎన్ని పొక్కులు రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి నాకు వ్యవసాయ శాఖ మంత్రిగా తొలి వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి బాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి సభాపతి తమకి గౌరవ శాసనసభ్యులందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇది మంచి ప్రభుత్వం ప్రజలు మేరు కోరే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యవసాయ మరియు అనుబంధ శాఖల బడ్జెట్ 2024-25 సంవత్సరానికి గాను 43,402.33 కోట్లను ప్రతిపాదిస్తున్నాను 2024-25 బడ్జెట్ను సభ ఆమోదం కోసం సమర్పిస్తున్నాను సభ్యులందరికీ కూడా ముఖ్యమైన ప్రకటన అండి ఇప్పుడే మీరు చూశారు గౌరవ మంత్రివర్యులు సాధారణ బడ్జెట్టు వ్యవసాయ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం ఇది నేను మీ అందరినీ కోరేది ఏంటంటే సభ్యులందరినీ ఈ బడ్జెట్ మీద మీ పూర్తిగా శాస ఎమ్మెల్యేస్ ఏంటంటే బడ్జెట్ మీద పూర్తిగా అవగాహన మనకు కావాల్సిన అవసరం ఉంది